హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ నేను మీకు అగ్రిసెట్ బిట్స్ నుంచి హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టమాటో, బెండి, వెజిటేబుల్ క్రాప్స్ ఉన్నాయి కదా, సో మ్యాంగో, ఫ్రూట్ క్రాప్స్ కొన్ని డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి బెండీలో మనకి ఏమేమి పెస్ట్లు వస్తాయి అంటే బెండకాయలో ఏమేమి వస్తాయి అని అంటే షూట్ అండ్ ఫ్రూట్ బోరర్ వస్తుంది, షూట్ అండ్ ఫ్రూట్ బోరర్. సో దాన్నే మనం ఏమంటాము అని అంటే కొమ్మ మరియు కాయ తొలచే పురుగు అని అంటారు. షూట్ అంటే కొమ్మ కదా, అండ్ ఫ్రూట్ అంటే కాయ. సో కొమ్మ కాయ తొలిచే పురుగు, దీన్నే మనం, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎరియాస్ విటెల్లా, ఎరియాస్ ఇన్సులానా. సో ఇది నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, వీటి మధ్యలో డిఫరెన్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఇది బెండీలో వస్తుంది షూట్ అండ్ ఫ్రూట్ బోరర్, దీన్నే మనం కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు అని అంటారు. అండ్ ఇంకేమి వస్తుంది అని అంటే మనకి లీఫ్ హాపర్స్ కూడా వస్తాయి, లీఫ్ హాపర్స్, వీటినే మనం పచ్చదోమ లేకపోతే దీపపు పురుగులు అని అంటూ ఉంటారు, దీపపు పురుగులు లేకపోతే పచ్చదోమ అని కూడా అనొచ్చు. సో దీనివల్ల మెయిన్గా మనకు వచ్చే సిమ్టమ్ ఏంటి అని అంటే హాపర్ బర్న్. సో హాపర్ బర్న్ సిమ్టమ్ అనేది ఏ క్రాప్లో అయినా, బెండి అనే కాదు, ఏ క్రాప్లో అయినా హాపర్ బర్న్ సిమ్టమ్ అనేది రావడానికి రీజన్ ఏంటి అని అంటే బెండి వల్ల, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అట్లానే అదే కాకుండా మనకి గ్రౌండ్ నట్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను, గ్రౌండ్ నట్లో మనకి వీ షేప్, ఇట్లా వీ షేప్లో ఇక్కడ బర్నింగ్ రావడానికి రిలేటెడ్గా ఉండే ఆర్గానిజం ఏంటి అని అంటే అది కూడా గ్రౌండ్ నట్ లీఫ్ హాపరే ఫ్రెండ్స్, ఓకే. సో ఈ గ్రౌండ్ నట్లోనే డిఫరెంట్గా వీ షేప్లో వస్తుంది, మిగతా అన్నింటిలో కూడా హాపర్ బర్న్ సిమ్టమ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ దీంట్లో ఇదే కాకుండా ఇంకొకటి రసం పీల్చే పురుగు తెల్లదోమ కూడా వస్తుంది, తెల్లదోమ, దీన్ని మనం వైట్ ఫ్లై అనొచ్చు ఇంగ్లీష్లో. సో దీనివల్ల మెయిన్గా ఏంటి అని అంటే, దీని నుంచి మనకి ఎక్కువ అడిగే బిట్ ఏంటి అని అంటే ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ని వ్యాపింపజేసేటువంటి ఇన్సెక్ట్ ఏంటి అని అడుగుతుంటారు. అంటే బెండలో పల్లాకు తెగుల్ని వ్యాపింపచేయడానికి తోడ్పడేది ఏంటి అని అంటే వైట్ ఫ్లై, ఓకేనా. సో మనకి పల్లాకు తెగులు అంటారు దీన్ని, ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ అనొచ్చు. సో మనకి పల్లాకు తెగులుని లేకపోతే శంకురోగాన్ని స్ప్రెడ్ చేసేది ఏంటి అని అంటే తెల్లదోమ. సో మనకి ఈ వెక్టర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి క్రాప్లో కూడా. ఇప్పుడు గ్రౌండ్ నట్లో ఉంటే పీనట్ బర్డ్ నెక్రోసిస్ అనేది మనకి థ్రిప్స్ ద్వారా వస్తుంది, ఓకే. అలా అదేవిధంగా కందిలో ఎల్లోవిన్, అందులో స్టెరిటీ మొజాయిక్ వైరస్ అనేది అసేరియా ఖజాని అనే నల్లి వల్ల వస్తుంది, అది నల్లియా, వైట్ ఫ్లయా, అట్లా కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో మనకి బెండిలో వచ్చేటువంటి పల్లాకు తెగులు అనేది తెల్లదోమ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుక్కుర్బిట్స్ ఏవైతే దోస జాతి పైర్లు ఉంటాయి కదా, సో ఆ కుక్కుర్బిట్స్లో మనకి ఒక కుక్కుర్బిట్ ఫ్రూట్ ఫ్లై అనేది ఉంటుంది, దాని యొక్క కాయని ఆశించేటువంటి ఈగ. ఫ్లై అంటే ఆటోమేటిక్గా ఈగ అని చెప్పొచ్చు, కాయని ఆశించు ఈగ. సో ఈ కాయని ఆశించే ఈగ ఆశించడం వల్ల మనకి ఏంటి అని అంటే దీని యొక్క ఏవైతే ఉన్నాయో ఈ మ్యాగట్స్ ఏవైతే ఉంటాయో అవి పండ్ల లోపల పోయి తిని లోపల మొత్తం గుజ్జుని మొత్తం తినేసి లోపల నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అంటే ఇవి ఎక్కువగా చిన్న దశలనే, పండ్లని పక్వానికి రాని దశలు అంటే చిన్న దశల్లోనే ఆశిస్తూ ఉంటాయి, పండ్లు అయిన తర్వాత ఆశించకుండా చిన్న దశలోనే ఆశిస్తాయి. సో దీనికి మనం రెసిస్టెంట్గా ఎలాంటి వెరైటీస్ యూజ్ చేసుకోవాలి అని అంటే అర్క అంట. సో ఇది మనకి గుమ్మడి ఏదైతే ఉందో దానికోసం, పంప్కిన్ రకం ఇది. అండ్ మనకి దోస రకం అయితే అర్క సూర్యముఖి. సో ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్, మనకి దోస జాతి పైరల్లో కాయను ఆశించే ఈగని తట్టుకునేటువంటి రకాలు ఏంటి అని అంటే అర్క సూర్యముఖి అండ్ అర్క అంట. అర్క సూర్యముఖి అనేది దోస రకం. సో ఇది గుమ్మడి రకం అర్క అంట అనేది, అర్క సూర్యముఖి దోస రకం. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే బ్యాగింగ్. సో మనము ఏవైతే పురుగు ఆశించిన పండ్లు ఉంటాయి కదా, వాటిని కోసి నాశనం చేసి ఆ పండ్లు ఏర్పడగానే మనకి వాటిని కాగితపు సంచులతో తొడి కప్పేసేయాలి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోసకాయ వచ్చింది అనుకో, దీనికి ఒక బ్యాగింగ్ అనేది చేసేసేయాలి. ఎందుకు అని అంటే ఆ ఫ్లై వచ్చి వాలి దాన్ని ఖరాబ్ చేయకుండా ఉండడానికి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్లో, క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్లో
ఎక్కువగా మనకి చాలా ఇంపార్టెంట్ పెస్ట్ ఏంటి అని అంటే డైమండ్ బ్యాక్ మాత్. సో దీనికి ఈ నేమ్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే డైమండ్ బ్యాక్ మాత్ అనేది యాక్చువల్గా దీని వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వింగ్స్ పైన ఇలా 3 ఉంటాయి. ఓకేనా? సో ఇది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు, సో ఈ వింగ్ రెండిట్ల దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్లా ఈ రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు ఈ వింగ్ దగ్గరికి వస్తుంది కదా, ఆటోమేటిక్గా దీని మీద 3 ఉన్నాయి అండ్ దీని మీద 3 ఉన్నాయి. సో ఇది మనకి చూడడానికి ఇట్లా డైమండ్ షేప్ లాగా కనిపిస్తుంది, అందుకే దీన్ని డైమండ్ బ్యాక్ మాత్ అని అన్నారు. ఓకే, ఇట్లా. సో ఇది బ్యాక్ రెండు వింగ్స్ని రెస్ట్లో పెట్టినప్పుడు మనకి ఈ పైన చూస్తే ఇట్లా కనిపిస్తుంది. సో మనకి ఇందులో బిట్ మెయిన్గా ఏంటి అని అంటే ఈ రెక్కల లోపల వైపున ఎన్ని త్రిభుజాకార మచ్చలు ఉంటాయి, ఎన్ని డైమండ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే 3. నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు 2 అనుకుంటారు, కొందరు 1 అంటారు, కొందరు 4 అంటారు, కానీ 3, 3 డైమండ్ త్రిభుజాకార మచ్చలు ఉంటాయి, అందుకే దీన్ని మనం డైమండ్ బ్యాక్ మౌత్ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో దీని యొక్క నెంబర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఉంటాయి అని అంటే 3 ఉంటాయి. ఓకే, సో దీనికి నేమ్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇట్లా మనకి రెక్కల పైన 3 త్రిభుజాకార మచ్చలు ఉంటాయి, ఆ రెక్క పైన ఈ రెక్క పైన రెండు కూడా కలిసినప్పుడు మనకి 3 డైమండ్స్ లాగా మనం చూస్తే కనిపిస్తుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది ఒక ఒలిగోఫాగస్. మనకి మోనోఫాగస్ విన్నాం, పాలిఫాగస్ విన్నాం. ఒలిగోఫాగస్ అంటే ఏంటి అని అంటే ఒకటే ఫ్యామిలీకి రిలేట్ అయిన వేరు వేరు పంటల మీద ఆశిస్తే దాన్ని ఒలిగోఫాగస్ అని అంటారు. పాలిఫాగస్ అంటే ఓన్లీ ఒకటే ఫ్యామిలీ కాకుండా డిఫరెంట్ ఫ్యామిలీ, ఒక సొలనేషి ఫ్యామిలీ, ఒక గ్రామినే ఫ్యామిలీ, అలా డిఫరెంట్ ఫ్యామిలీస్ని ఆశించితే దాన్ని ఏమంటారు అంటే పాలిఫాగస్ అంటారు. మోనోఫాగస్ అంటే ఓన్లీ ఆ క్రాప్నే ఆశించుతుంది, వరి అయితే వరి, లేకపోతే వంకాయ అయితే వంకాయ, అట్లా ఏదో ఒక క్రాప్ని. అదే ఒలిగోఫాగస్ అంటే ఇప్పుడు ఈ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ వీటన్నిటిని ఆశించుతుంది, అంటే క్యాబేజ్ కాకుండా క్యాలీఫ్లవర్ని కూడా ఆశించుతుంది, అంటే ఇది ఒకటే ఫ్యామిలీ రెండు కూడా బట్ డిఫరెంట్ క్రాప్స్. సో దాన్ని ఒలిగోఫాగస్ పెస్ట్ అంటారు. ఒలిగోఫాగస్ పెస్ట్ ఏంటి అంటే క్యాబేజీలో మనకి డైమండ్ బ్యాక్ మాత్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా గుర్తుపెట్టుకోండి. మనకి డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. ఇది క్రూసిఫెరసీ ఫ్యామిలీ కాబట్టి దీంట్లో క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బీట్రూట్, నూల్కోల్, ముల్లంగి, ఆవాలు ఇవన్నీ వస్తాయి, వీటన్నిటిలో కూడా ఇది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం డిఫరెంట్గా ఫ్రేమ్ చేసుకుంటూ చదువుకోవాలి. చదువుకునేటప్పుడు కూడా ఒకటేలా క్వశ్చన్స్ ఎప్పుడూ అడగరు. నెక్స్ట్ వచ్చేసి మోనోఫాగస్ పెస్ట్ ఆఫ్ మ్యాంగో. సో మనకి మోనోఫాగస్ పెస్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఓన్లీ మ్యాంగోని అటాక్ చేసేటువంటిది ఏంటి అని అంటే మ్యాంగో హాపర్స్. వీటిని మనం తేనె మంచు పురుగులు అని అంటారు తెలుగులో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ మ్యాంగో హాపర్స్ అనేవి ఓన్లీ మ్యాంగోని మాత్రమే ఆశించుతాయి. అవి మొత్తం కూడా మనకి 2 మాసాలలో అవైలబుల్గా ఉంటాయి. అవంటే 2 మంత్స్, అంటే 2 టైమ్స్ మనం చూడొచ్చు. ఓకే, సో 2 మంత్స్లో మనకి అవేంటి, ఒకసారి ఏమో బెరడ్ పైన ఉంటే, ఒకసారి ఏమో మనకి ఇన్ఫ్లోరసెన్స్ని అటాక్ చేస్తాయి, అంటే మనకి ఏదైతే ఫ్లవర్ స్టాక్ ఉంటుంది కదా పూత, దాని మీద అటాక్ చేసి హనీ డ్యూ సీక్రేషన్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఏంది, సూటి మోల్డ్ డెవలప్మెంట్ ఇవంతా కూడా వస్తుంది. సో మనకి దీంట్లో ఎక్కువగా అడిగేది ఏంటి అంటే మోనోఫాగస్ పెస్ట్ ఆఫ్ మ్యాంగో అని అడుగుతూ ఉంటారు. ఏంటి అని అంటే మ్యాంగో. నెక్స్ట్ వచ్చేసి సీరియస్ పెస్ట్ ఆఫ్ మ్యాంగో. సో మనకి సీరియస్ పెస్ట్ ఏంటి అని అంటే మ్యాంగోలో మ్యాంగో నట్ వీవిల్. సో దీన్ని మనం టెంక పురుగు అని అంటారు. దీన్నే స్టోన్ వీవిల్ అని కూడా అనొచ్చు. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ బిట్ ఏంటి అని అంటే మ్యాంగోలో ఆశించే, అంటే మామిడిలో ఆశించే ఏ పురుగు మ్యాంగోలో ఉన్నటువంటి గుజ్జులోనికి వంకర టింకర్లుగా చేసుకొని అభివృద్ధి చెంది లోపల టెంకలోనికి చేరుతుంది అని అంటే జిగ్జాగ్ మేనర్లో పల్ప్ని తింటూ ఎఫెక్ట్ చేసేది, ఇన్ఫెస్ట్ చేసేది ఏంటి అని అంటే మనకి మ్యాంగో నట్ వీవిల్. ఓకేనా ఫ్రెండ్స్? సో మ్యాంగో నట్ వీవిల్ అనేది మనకి ఏంటి, మెయిన్గా జిగ్జాగ్ మేనర్, అంటే వంకర టింకర్గా లోపల గుజ్జును తినుకుంటూ తొలుచుకుంటూ లోపలికి ప్రవేశించి తింటుంది. ఓకే, అండ్ ఇంక ఇది ఏంటి అని అంటే ఎక్కువ అభివృద్ధి చెందిన వాటిని అటాక్ చేయదు, చిన్న స్టేజ్లోనే అటాక్ చేస్తుంది.
ఆలస్యంగా కోతకొచ్చే రకాల్లో మనం ఈ పురుగు బిడ్డ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, లేట్ హార్వెస్టింగ్ వెరైటీస్ ఉంటాయి కదా, సో వాటిల్లో మనం ఎక్కువగా ఈ మ్యాంగో నట్ వీవిల్, స్టోన్ వీవిల్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది లోపలికి వెళ్ళిన తర్వాత దీని యొక్క సింప్టమ్స్ ఏవి మనకు కనిపించవు. ఓకే, లోపలనే ఉండి అది మొత్తం ఉంటుంది, కానీ ఇది మొత్తం తులసిన అందరం మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. ఎక్కడైతే అది ఎఫెక్ట్ అంటే, ఇప్పుడు ఇది ఇంట్లోకి ఎంటర్ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ మనకి ఏదో ఒక విధంగా గాయం చేసి ఉండాలి, కానీ ఇది ఉండదు. అది లోపలికి వెళ్ళి డెవలప్ అయిపోయిన తర్వాత ఈ కాయం చూసి బయట నుంచి చూసి చాలా మంచిగా కనిపిస్తుంది. ఓకేనా, సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది ఏమంటారు మొత్తం ఎఫెక్ట్ చేసిన తర్వాత మనం కట్ చేసినప్పుడు మనకు లోపల కనిపిస్తుంది అంతే తప్ప, అది బయట నుంచి చూస్తే మనకి చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది. సో అది కూడా ఒక బిట్టే ఫ్రెండ్స్. దీంట్లో ఏ పురుగు ఆశించితే మనకి దాని యొక్క సిమ్టమ్స్ ఏవి కనిపించవు. డ్యామేజ్ సిమ్టమ్స్ అంటే మ్యాంగో నట్ వీవిల్ ఆశించితే మనకి బయటికి డ్యామేజ్ సిమ్టమ్స్ ఏవి కనిపించవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోలో వచ్చేటువంటి మీలీ బగ్, దాన్ని మనం పిండి పురుగు అంటారు తెలుగులో అయితే. సో ఈ మీలీ బగ్కి మనం ఇదేంటి అంటే రసం పీల్చే పురుగులు అన్నట్టు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక స్పెషల్ ప్రాక్టీస్ ఉంటుంది. మ్యాంగో ఈ కాండం ఉంటుంది కదా, దీని చుట్టూ కూడా గ్రీజ్ కానీ లేకపోతే పాలిథిన్ పేపర్ ఉంటుంది కదా, గ్రీజ్ కానీ పాలిథిన్ పేపర్ దాన్ని కాండం చుట్టూ మొత్తం ఒక ఫీట్ వెడల్పుతోని మొత్తం చుట్టేస్తారు అన్నట్టు. ఎందుకంటే పిల్ల పురుగులు ఏవైతే ఇక్కడ ఉంటాయో అవి పైకి ఎక్కకుండా ఉండడానికి, సో దానికి గ్రీజ్ పూసేస్తారు. వాటికి అంతుకున్న వాటిని తీసేసి పాడిస్తూ ఉంటారు. సో మనకు అది ఆ ప్రాక్టీస్ ఏ పురుగుని కంట్రోల్ చేయడానికి చేస్తారని కూడా అడుగుతారు. ఓకేనా, సో మన కాండం చుట్టూ పూత అదండి, సారీ కాండం చుట్టూ పాలిథిన్ షీట్స్ వేయడము, గ్రీజ్ పోయడము అనేది దేని గురించి అని అంటే మ్యాంగోలో వచ్చేటువంటి పిండి పురుగు, మ్యాంగో మీలీ బగ్ని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఫ్రూట్ ఫ్లై. సో ఈ మ్యాంగో ఫ్రూట్ ఫ్లైని మనం తెలుగులో కాయనాశించు ఇగ అంటారు. సో దీంట్లో మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అని అంటే ట్రాప్. దీన్ని కంట్రోల్ చేసేయడానికి యూజ్ చేసేటువంటి మిథైల్ యూజినాల్ ట్రాప్, మిథైల్ యూజినాల్ ట్రాప్. సో మనకి కాయని ఆశించి ఈగని కంట్రోల్ చేయడానికి ఏ ట్రాప్ యూజ్ చేస్తారు అని అంటే మిథైల్ యూజినాల్ ట్రాప్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హాట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది దేన్ని మనం కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాము అని అంటే మ్యాంగో ఫ్రూట్ ఫ్లైకి. ఓకే, హాట్ వాటర్ ట్రీట్మెంట్. నెక్స్ట్ మిథైల్ యూజినాల్ ట్రాప్ కూడా కాయనాశించే ఈగను కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇది కూడా మనకి ఏంటి అని అంటే ఎక్కువగా ఆలస్యంగా కోతకొచ్చే వాటిలోనే దీని బిడద కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ఇన్ఫెస్టేషన్ కూడా ఆలస్యంగా వచ్చే వెరైటీస్ ఏవైతే ఉంటాయో ఎర్లీ కాకుండా వాటిల్లోనే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాషూలో మనకి చాలా ఇంపార్టెంట్ పెస్ట్ ఏంటి అంటే టీ మస్కిటో బగ్. టీ మస్కిటో బగ్, దీన్నే మనం దీని సైంటిఫిక్ నేమ్ అడుగుతూ ఉంటారు. ఏంటి అంటే హీలో పెల్టిస్ యాంటోనీ. హీలో పెల్టిస్ యాంటోనీ, ఈ సైంటిఫిక్ నేమ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హీలో పెల్టిస్ యాంటోనీ, ఇది ఏంటి అని అంటే ఈ పురుగు మన క్యాషూయే కాకుండా జామ, చింత, వేరు మామిడి ఇట్లా డిఫరెంట్ క్రాప్స్లలో మనకి అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పేస్ట్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అడుగుతారు. ఇది ఒక టీ క్రాప్స్లో వస్తుంది, హీలో పెల్టిస్ యాంటోనీ. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఇంకేమైనా కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లో నా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.